నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఎంప్లాయ్మెంట్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. మెదక్ పట్టణంలోని ఐటీఐలో నిరుద్యోగులకు జాబ్ మేళా ఏర్పాటు చేశారు. పలు కంపెనీలు అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేశాయి. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ వివిధ కంపెనీలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఉద్యోగంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మెదక్ జిల్లాలో ఈరోజు 3 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఇదే విధంగా 27/12/2019 నాడు మినిమం ఒక 8 మంది కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించాలనుకుంటున్నాం. మినీ జాబ్ మేళా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మెదక్లో నిర్వహించినటువంటి జాబ్ మేళా మెదక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నుంచి మన విజయ్ కుమార్ గారి ప్రోత్సాహంతో సపోర్ట్తో ఈరోజు ఈ ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దానికి ఎంతోమంది యువతి యువకులు వచ్చే విశేష స్పందన రావడం జరిగింది. వీళ్ళందరికీ మా హైదరాబాద్లో కంపెనీ ఉన్నటువంటి శ్రీ స్వర్ణమూర్తి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము.